అంటే శోభ ఒకప్పుడు మీ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉండేవారు, ఏ సినిమాలో అయినా ఇద్దరు కంపల్సరీగా, అది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా ఉండేది. అలాంటి జగపతి గారిని మేము తర్వాత విలన్గా చూసాము, మొత్తం మళ్ళీ ఇప్పుడు రుద్రాంగిలో మొత్తం కూడా ఇద్దరు ముగ్గురు మొత్తం కూడా కనిపిస్తున్నారు కదా. ముగ్గురు ఉన్నారు, ఊరంతా ఉన్నారు. అది యాక్చువల్లీ ఇట్స్ ఎ గుడ్ క్యూట్ క్వశ్చన్. అప్పుడప్పుడు ఫీల్ అయ్యేవాడిని అబ్బో భలే ఉండేవాళ్ళు ఇద్దరు ముగ్గురు అని. ఇప్పుడు ఎవరు లేట్లేదు, వాళ్ళు ఎవరు ఉంచట్లా, హీరోయిన్ అనే ఉంచట్లా, పక్కన భార్య అనే ఉండట్లేదు. ఇప్పుడు ముగ్గురు రకరకాల టైప్లో మూడు క్యారెక్టర్స్ ముగ్గురు ఉండటం అనేది, యా ఇట్ ఈస్ అన్ ఎక్సైట్మెంట్. ఎస్పెషలీ బికాస్ ఎప్పుడు చెప్తా, మమతా అంటే నాకు చాలా రెస్పెక్ట్ ఇస్తాం, విమలా నా క్లోజ్ ఫ్రెండ్. సో వీళ్ళిద్దరితో ఎస్పెషలీ కాంబినేషన్ చేయటం అనేది ఇట్ రియలీ వర్క్డ్ అవుట్. రేపు రుద్రాంగి రిలీజ్ కాబోతుంది, కానీ ఈ రోజున ఇంకొకటి కూడా రిలీజ్ అయింది. ఈరోజు ఉదయం అంటే మీరు నటించినటువంటి సినిమా సలార్, ఆ టీజర్ చూసారా సార్? ఎలా అనిపించింది, ఏంటి సలార్ గురించి? నేను చూడలేదండి, ఇంకా నా మైండ్ ఒక సైడే పనిచేస్తుంది ప్రస్తుతం, రుద్రాంగి మీద ఉన్నా. సార్ ఈ సినిమా అంటే రుద్రాంగి చేశారు